ఎందుకంటే ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలన్నీ మన అవసరమైన దాని రిపోర్ట్ ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇస్తారు. ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇచ్చినట్టే అది ఫైనాన్స్ మినిస్టర్కు ఇచ్చినట్టే. ఇప్పుడు నేను వారు పదే పదే ఎన్నికల సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలే 80,000 కోట్లు, 100,000 కోట్లు అవినీతి జరిగిందని ఎట్లా అంటారు? వీళ్ళు లీడర్లు కాదు, వీళ్ళు రీడర్లు, రాసిచ్చింది మాత్రమే చదువుతారని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టడానికి శాశక్తుల్లో వాళ్ళ కుటుంబం అంతా ప్రయత్నం చేసింది. సరే, మేమేం చెప్పినాం, వాళ్ళు ఏం చెప్పినారు, ప్రజలలో అనేది పక్కన పెడితే వాస్తవాలు అనేటివి కొన్ని ఉంటాయి. ఆర్థిక శాఖ ఉన్నది ఈరోజు. ఆర్థిక శాఖకు మొన్నటి వరకు పనిచేసిన మంత్రి గారు పేజీ నెంబర్ 21 వారు చూసుకోవాలి తమరి ద్వారా, మిగతా సభ్యులు కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో పేజీ నెంబర్ 21లో ప్రభుత్వ హామీతో ఎస్పీవీల ద్వారా సేకరించబడి ప్రభుత్వమే చెల్లింపులు చేయబడతాయి అని చెప్పిన దాంట్లో మొట్టమొదటి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ శాంక్షన్డ్ లోన్ 97,449 రూపాయలు రుణం మంజూరైంది. ఇందులో లోను విడుదలయ్యింది 72,287 కోట్ల రూపాయలు. నేనిప్పుడు తమరి ద్వారా ఆర్థిక మంత్రి గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. మాజీ వాళ్ళు అనుకోవాలి, ఆ భ్రమలలోనే ఉంటే బయటికి పోతారు. అయితే ఈరోజు అధికారిక లెక్కలు ఇవి, కార్పొరేషన్ ద్వారా లోన్లు చేయబడిన అప్పు 97,449 కోట్లు. ఇవి కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, వాటి వివరాలను కూడా తీసుకొని మేము ఇస్తాము. ఈరోజు వారు సభను మళ్ళీ మీ ముందు తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి సభలో సంపూర్ణమైన సమాచారంతో, అనుభవంతో ఆ సభ్యులు మాట్లాడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించి కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఈ సభ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అంచనాలు నేను ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చిన, రేపు మా సాగునీటిపారుదల శాఖ మంత్రి గారు మాట్లాడేటప్పుడు టోటల్గా వేసిన అంచనా ఎంత, అందులో కార్పొరేషన్ పేరు మీద మంజూరైన లోన్లు ఎంత, మంజూరైన లోన్ల నుంచి ఇప్పటి వరకు వినియోగించుకున్న నిధులన్నీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టిన నిధులన్నీ, వీటన్నిటిని వివరాలను మళ్ళీ అక్కడ చెప్తాం. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, వారు మాట్లాడుతున్నది లోపభూయిష్టమైన అబద్ధము. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు 80,000 కోట్లు కాదు, లోన్లే 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మొత్తానికి వీళ్ళేసి అంచనా లెక్కలేస్తే అది ఎక్కడికో వెళ్తుంది, అదొకటి అధ్యక్ష. రెండవది, ఇంతకుముందు మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడబోతుంటే పాపం వారిని దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. నేను రెండు విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఆర్థిక మంత్రి గారే కాళేశ్వరం మీద పెట్టిన నివేదికలో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల వీళ్ళు చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆ నీళ్లు రైతులకు అమ్ముతాము, ఆ నీళ్లు ఇండస్ట్రీస్కి అమ్ముకుంటాము, ఇట్లా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్నీ పైసలకే అమ్ముతాం, ఉచితంగా ఎవరికి ఇయ్యము. వ్యవసాయంతో సహా ఏం చూపించిండ్రు, ఒక్క సంవత్సరానికి ఆదాయం 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి. వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం, పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం, తాగడానికి నీళ్ళు అమ్ముతాం, మొత్తం వ్యాపారమే చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి. మా ప్రభుత్వం సేవ చేయదు, మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు ఈ అప్పులు చేసింది. ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. ఇది మొదటి విషయం. రెండవది, మిషన్ భగీరథ.
మిషన్ భగీరథ మీద కూడా ఈరోజు మేము ఇంటింటికి నల్లాలు ఇచ్చినాం. అసలు మీరు పుట్టినప్పుడు ఇటు ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, వారిని కూడా అడుగుతున్నా. 2014 కంటే ముందు మన మంచినీళ్ళు తాగలేదా అధ్యక్ష? మన గ్రామాలలో నల్లాలు లేవా? మన గ్రామాలలో నీళ్ళ ట్యాంకులు లేవా? వీరొచ్చినాకనే శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి, భూమి మీద ఉన్న గంగను కాళేశ్వరంలోకి కుది పారిచ్చి, కాళేశ్వరం ఉన్న గోదావరి జలాలను మన ఇంట్లల్లో నల్ల ద్వారా ఇచ్చి మన జీవితాలు ధన్యమైనట్టు, అదేదో వీళ్ళు అద్భుతం చేసినట్టు, అదేదో ఉచితంగా ఇస్తున్నట్టు, ఈ ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణనే దేశానికి 1గా ఆదర్శంగా ఉన్నట్టు ఈ సభలో నించొని బయట రాజకీయ ఉపన్యాసాలు ఏమిచ్చుకున్నా మనకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ సభను మిస్లీడ్ చేసే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా గతంలో పనిచేసి ఆ అనుభవాన్నంతా ఉపయోగించి సత్యదూరమైన వార్తలు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మిషన్ భగీరథ మీద కూడా నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇది 2019-2020 సంవత్సరంలో వీళ్ళు రూరల్ హౌస్ హోల్డ్కి అమ్మడం ద్వారా 1,030 కోట్లు సంపాదిస్తామని, మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే ప్రజలకు నీళ్ళు అమ్మడం ద్వారా 169 కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా మున్సిపల్ రిక్వైర్మెంట్ ఇతర అవసరాలకు 360 కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా ఇండస్ట్రియల్ అవసరాలకు అంటే పరిశ్రమల అవసరాలకు అమ్మి 4,147 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 5,706 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ మీద మాకు ఆదాయం వస్తుంది, మేము ఈ ఆదాయం ద్వారా మీకు అప్పులు తిరిగి చెల్లిస్తామని చెప్పి ఈరోజు బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి లోన్లు తెచ్చిండ్రా మాజీ ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. లేదు, నిజంగానే ప్రజల దగ్గర వసూళ్లు చేసి తాగునీళ్లను సాగునీళ్లను వ్యాపారంగా మార్చి, వ్యాపార ఆట వస్తువుగా నీళ్లను మార్చి.